Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు రాయపాటి షాక్. వైసీపీ నుంచి కన్నాపై పోటీకి రెడీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికలు టీడీపీకి నవ్వార్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరినప్పటి నుంచి రాయపాటి సాంబశివరావు అయిష్టంగానే టీడీపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి సీటు హామీతో పార్టీ మార్పుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా సీనియర్ పొలిటీషియన్ రాయపాటి వైసీపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్లో గుంటూరు ఎంపీగా 4 సార్లు గెలిచిన రాయపాటి 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే తన కుమారుడు రాయపాటి రంగారావుకు సత్తెనపల్లి సీటు ఆశించారు. కానీ చంద్రబాబు రాయపాటిని పక్కన పెట్టేశారు. వ్యయభారంతో రాయపాటి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2019 నరసరావుపేటలో గెలిచే అవకాశం లేదని రాయపాటి పార్టీకి స్పష్టం చేసినా అధినేత ఒత్తిడితోనే పోటీ చేయాల్సి వచ్చిందని రాయపాటి వర్గం చెబుతోంది. తాజాగా పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు ప్రాధాన్యం ఇస్తూ తమను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ సత్తెనపల్లి సీటు ఖరారు చేసింది. తాము ఆశిస్తున్న సీటును తమతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టడం ఏమిటనేది రాయపాటి వర్గం ప్రశ్న. కొత్త నాయకులు రాగానే సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకత్వంపైన రాయపాటి ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన వైసీపీ నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా విశ్వసనీయ సమాచారం. రాయపాటి శిష్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి మంత్రిగా పనిచేసిన నేత చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అవకాశం ఇస్తే సత్తెనపల్లి నుంచి కన్నాపై పోటీ చేసేందుకు రాయపాటి వర్గం సిద్ధమవుతోందని వైసీపీకి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే సత్తెనపల్లిలో టీడీపీకి కోడెల శివరం సమస్యగా మారారు. కన్నాకు సీటు ఖరారు చేయడం పైన ఆగ్రహంతో ఉన్నారు. సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం పైన రాయపాటి కుటుంబం ఆశలు పెట్టుకుంది. వైసీపీలో సీటు ఖాయమైతే పార్టీ మారేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో మధ్య మార్గంగా రాయపాటి కుటుంబానికి మరో సీటు వైసీపీ నుంచి ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాయపాటి భవిష్యత్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతుంది.